నార్సింగ్ మండలంలో వివిధ గ్రామాలలో ఐకేపీ యాత్రలో ఏర్పాటు చేసిన నర్సంపల్లి పెద్దతాండ నర్సంపల్లి నార్సింగ్ గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ కరీం ఎంపీడీఓ ఆనందులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ కరీం ఎంపీడీఓ ఆనంద్ ఏపీఎం అశోక్ మాట్లాడుతూ మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారంగా నేడు నార్సింగి మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ యాత్రలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. నమస్కారం. ఈరోజు నార్సింగి మండల్లో పెద్దతాండ గ్రామ పంచాయత్లో ప్యాడీ సెంటర్ ఓపెన్ లాంచింగ్ అయింది, ఓపెన్ చేసినాం. ఈ ప్రోగ్రాంలో మన ఎంపీడీఓ గారు, తర్వాత ఏపీఎం గారు, దీనికి సంబంధించిన సీసీలు, తర్వాత గ్రామ రైతులు హాజరయ్యారు. థ్యాంక్ యూ. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఏం గ్యాప్ రాకుండా ఇక్కడ చూసుకుంటాం. లాస్ట్ ఇయర్ కూడా ప్యాడీ సెంటర్స్ అనేది నార్సింగి మండలే ఫస్ట్ క్లోజ్ చేసినాం. ఆ నార్సింగి మండల్లో పెద్దతాండ ఫస్ట్ క్లోజ్ చేసినాం లాస్ట్ టైం ప్యాడీ సెంటర్. అయితే ఇలా గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటు 23 23 20, ఇది ఏజ్ రేటే. తర్వాత 2300 ఏమో కామన్, ఇది దీనికి మనకు సన్నం దానికి 500 బోనస్ ఉంటాయి. అయితే అందరు రైతులతోని రిక్వెస్ట్ ఏమంటే, లాస్ట్ టైం ఎట్లా మీరు కోఆపరేషన్ చేశారు, ఈసారి కూడా అట్లానే చేయాలి. మీరు వచ్చినప్పుడు మీ పాస్బుక్ కానీ ఆధార్ కానీ మీరు తీసుకొని రావాలి. ఇక్కడ ఏపీఎం గారు ఉంటారు, ఓవరాల్ సూపర్విజన్ ఉంటాయి ఏపీఎం గారిది. తర్వాత ఈసారి కూడా వెహికల్స్ ఏం గ్యాప్ రాకుండా, ఏం ఇబ్బంది కాకుండా ఈసారి కూడా లాస్ట్ టైం ఇట్లా ప్యాడీ సెంటర్స్ టైం టు టైం చూసి ఏం ఇబ్బంది కాకుండా సెంటర్ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత క్లోజింగ్ వరకు అందరు కోఆపరేషన్తో పని చేసినాం. ఈసారి కూడా అట్లానే పని చేస్తాం. కలెక్టర్ గారి ఆదేశానుసారం మనకు ఐటీడీ సెంటర్ సంబంధించి హార్ సెక్టర్లు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రబ్బీలో మనము లాస్ట్ ఈ సీజన్లో ఫస్ట్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్లోజ్ కూడా చేయడం జరిగింది. ఈ ఇయర్ సంబంధించి ఈ ఖరీఫ్ సీజన్లో మనకి ఈరోజు తాండ పెద్ద తాండ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సీజన్ సంబంధించింది సన్న వడ్లకు సంబంధించి, సన్న ధాన్యానికి సంబంధించి 2320 రూపాయలు, అదేవిధంగా కామన్ గ్రేడ్కి వచ్చేసి 2300 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సన్న ధాన్యానికి 500 బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, రైతులు కొనుగోలు కేంద్రానికి వచ్చేటప్పుడు పట్టాదారు పాస్బుక్ కానీ ఆధార్ కార్డు కానీ ప్లస్ బ్యాంక్ పాస్బుక్ కానీ తీసుకొని వస్తే మనం ఆ యొక్క అమౌంట్ తొందర తీసుకురా అమౌంట్ వాళ్ళ అకౌంట్లోకి తొందర ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తేమ శాతం వచ్చేసి మనకి 17% ఉంటుంది సార్. ఈ విధంగా మనకు రైతులు సహకరిస్తే తొందర ధాన్యాన్ని తీసుకొస్తే తొందర మనము ఆ యొక్క వాళ్ళ రైతులకి అకౌంట్లకు అమౌంట్ వేయడం జరుగుతుంది. అమౌంట్ రెండు రోజులకి వచ్చి 48 అవర్స్ మనకి ఆ వాళ్ళ రైతు వాళ్ళ అకౌంట్లకి అమౌంట్ వేయడం జరుగుతుంది. కొనుగోలు కేంద్రానికి అదైన మరో గారికి, ఏపీఎం ఐకేపీ గారికి, సీసీలకు, పంచాయతీ కార్యదర్శులకు, గ్రామైక్య సభ్యులకు, గ్రామ రైతులకు, ప్రజా మన పత్రికా ప్రతినిధులకు అందరికీ నమస్కారం. ఈరోజు నార్సింగి మండలంలోని పెద్దతాండ, వసంపల్లి, తర్వాత నార్సింగి ఈ వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుంది. అందులో భాగంగా వసంపల్లి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి ఏ గ్రేడ్ రకానికి 2300, మరి బి గ్రేడ్ రకానికి 2300 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రైతులందరూ గమనించి ఈ పెద్ద ఎత్తున ఈ రైతు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని వారి ధాన్యాన్ని మనవి చేస్తూ, మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని మనవి చేస్తూ.